హాయ్ హలో వెల్కమ్ టు చిల్బ్రో ఛానల్. ఈరోజు మనం ఓవెన్ లేకుండా క్రీమ్ ఏం లేకుండా ఈజీగా ఇంట్లోనే వెనీలా కేక్ ఎలా తయారు చేయాలో సింపుల్గా నేను మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్, మిల్క్ మేడ్, బటర్, షుగర్ పౌడర్. ముందుగా నేను బౌల్లోకి మిల్క్ మేడ్ తీసుకుంటున్నా. ఇది ఆప్షనల్, మీరు ఉంటే వేసుకోండి లేకుంటే లేదు. ఇది లేకుండా కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. దీని తర్వాత నేను బటర్ తీసుకుంటున్నా, బటర్ కానీ ఆయిల్ అని తీసుకోవచ్చు. తర్వాత షుగర్ పౌడర్ తీసుకుందాం. తర్వాత దాన్ని మిక్స్ చేద్దాం. విస్కుతో కానీ స్పూన్తో కానీ కూడా చేయొచ్చు. మనం చూస్తున్నాం ఆ బ్యాటర్ ఎంత స్మూత్ వస్తుందో, మనం ఎంత మిక్స్ చేస్తే అంత మంచిగా స్మూత్ వస్తుంది. తర్వాత వెనీలా ఎసెన్స్ వేసుకుందాం. మనం ఇక్కడ చూడవచ్చు వెనీలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఇంకింత సాఫ్ట్గా స్మూత్గా అయింది. బ్యాటర్ అనేది స్మూత్ అయిన తర్వాత మనం మైదా వేసుకుందాం. తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకుందాం. తర్వాత బేకింగ్ సోడా వేసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. తర్వాత పాలు పోసి మంచిగా మిక్స్ చేద్దాం బ్యాటర్ని. మనం పాలు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుదాం. బ్యాటర్ అనేది సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది. బ్యాటర్ అనేది ఇలా స్మూత్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. మన ఇంట్లో కేక్ మోల్డ్లు లేకుంటే ఒక గిన్నె తీసుకొని అందులో బటర్ కానీ ఆయిల్ కానీ వేసి బౌల్కి అప్లై చేయాలి. బౌల్లో ఒక పేపర్ వేసుకొని దానిపైన బ్యాటర్ పోసుకోవాలి. మధ్యలో ఇలా బబుల్స్ లేకుండా ఇలా చేసుకోవాలి. తర్వాత పెద్ద బౌల్ తీసుకుందాం. అందులో సాల్ట్ కానీ ఇసుక కానీ తీసుకుందాం. నేను ఇసుక తీసుకున్నాను. తర్వాత బేస్గా ఒక బౌల్ పెట్టుకుందాం. తర్వాత ఫ్లేమ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ వాటి హై ఫ్లేమ్లో హీట్ చేద్దాం. హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని అందులో పెట్టి మూత పెడదాం. ఒక 25 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు టూత్పిక్ పెట్టి చూద్దాం. దానికి ఏమైనా అతుకుంటే కేక్ కానట్టు, దానికి ఏం అతుకోలేదు కాబట్టి కేక్ రెడీ అయింది. ఇప్పుడు మన కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు బయటకు తీసేద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా కేక్ని బయటకు తీసుకుందాం. ఇప్పుడు కేక్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మన కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి షుగర్ పౌడర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి షుగర్ సిరప్ చేసుకుందాం. మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్ని కేక్ పైన అప్లై చేద్దాం. దీనివల్ల స్వీట్నెస్ అండ్ టేస్ట్ పెరుగుతుంది.
మనం క్రీమ్ అవి ఏవి యూజ్ చేయట్లేదు కాబట్టి నేను బిస్కెట్లతో డెకరేట్ చేస్తున్నాను. మీకు కావాలంటే అందుబాటులో ఏవి ఉన్నా దానితో డెకరేట్ చేసుకోవచ్చు. మీకు కేక్ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కింద గంటుండే అదే కొట్టండి.